హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రైతులకైతే రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ రైతు భరోసా పథకం ఎన్ని ఎకరాల వరకు అమలు చేశారనేది నేను అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే రైతులు అడుగుతున్నారు కదా మాకు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఖాతాలల్లో జమ అవుతాయి అనేది సో మీకు కూడా రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ఖాతాలలో జమ అవుతాయి అలాగే రుణమాఫీ కాని వాళ్ళు కూడా ఏం చేయాలి అనేది అయితే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కింద అయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా రైతులైతే రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాత తర్వాత చాలామంది రైతులు మనకు వానాకాలం సహాయం అయితే ఇప్పటికే ఆలస్యం అయిపోయింది మేము పంటలు వేసాము అప్పులు తెచ్చి కానీ మాకు ఇంకా రైతు భరోసా అందలేదు అని అయితే చాలామంది అడుగుతున్నారు కదా దానికి సంబంధించి మనకైతే ముఖ్యమంత్రి గారు అయితే త్వరలో రైతు భరోసా పథకం అమలు చేస్తామని చెప్తున్నారు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా డబ్బులు అయితే అమలు చేస్తామని చెప్తున్నారు ఇదైతే త్వరలో అని చెప్తున్నారు అంటే ఇప్పటికే ప్రభుత్వం అయితే కొంచెం కన్ఫ్యూజన్లో ఉందంటే ఎన్ని ఎకరాల వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి అంటే పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఇరవై ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా అని మనకైతే పది ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఇస్తామనే సమాచారం అయితే వస్తుంది అంటే పది ఎకరాలు మీకు ఇరవై ఉన్నా కానీ మీకు పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే వస్తామని అలాగే ఇక్కడ రైతులకు సీఎం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు త్వరలో రైతు భరోసా చేస్తామని సో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చెప్పడం అనేది జరిగింది అంటే మనకి రైతు రుణమాఫీ ప్రక్రియ అయితే ఇక్కడ చూసుకుంటే రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు అయితే అయిపోయింది కదా సో దాని తర్వాత మనకి రైతు భరోసా డబ్బులు సంబంధించి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి మనకి ఇప్పటివరకు అయితే రెండు లక్షల రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి సో మీకు ఎందుకు రుణమాఫీ కాలేదనేది నేను అయితే క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ చూసుకుంటే మూడో విడతలు అయితే పదిహేను లక్షల మంది రైతులు అంటే దగ్గరగా పద్నాలుగు లక్షల నలభై నలభై వేల మంది రైతులకు అయితే రుణమాఫీ ప్రక్రియ అయితే పూర్తయింది సో మీకు ఇంకా రుణమాఫీ కాకపోతే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి అలాగే రైతు భరోసాకు సంబంధించి అడుగుతున్నారు కదా సో మనకైతే త్వరలో రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తున్నారు ఇక్కడ అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు అంటే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటే మీకు పది ఎకరాలు ఉంటే మీకు అయితే డెబ్బై ఐదు వేలు రూపాయలు అయితే వస్తాయి మొదటి విడత రైతు భరోసా డబ్బులు అయితే ఎకరం నుంచి మూడు ఎకరాల్లో రైతులు ఉంటారు కదా వాళ్ళకైతే ముందుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసి తర్వాత మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతులు అలాగే ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తారు ఇదైతే మనకి ఆగస్టు పంతొమ్మిది నుంచి అంటే మనకి సోమవారం నుంచి అయితే మనకి రైతు భరోసాకు సంబంధించి మార్గదర్శకాలు అయితే వస్తాయి అంటే మనకి ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకు వస్తాయి అలాగే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఏవైనా అందులో నుంచి తీసేస్తారా లేదు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని రైతు భరోసా నుంచి తీసేస్తారా లేదు పిఎం కిసాన్ వస్తున్న వాళ్ళకే రైతు భరోసా డబ్బులు ఇస్తారనేది అయితే ఆ మార్గదర్శకాల్లో చూడాల్సి ఉంటుంది అంటే మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అంటే మనకైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తీసేస్తామని చెప్తున్నారు కానీ అలాంటిది అయితే ఏముండదు మనకి రేషన్ కార్డు ఆధారంగా ఎకరం నుంచి పది ఎకరాల లోపు రైతులు ఉంటారు కదా అంటే ఒక ఇంట్లో పది ఎకరాలు పది ఎకరాలు ఉంటే ఆ పది ఎకరాల రైతులకైతే ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అయితే వస్తాయి అంటే మీకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఒకవేళ మీకు ఇంకా భూమి ఎక్కువ ఉన్నా కానీ మీకైతే పది ఎకరాలలోపు అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా పది పదిహేను అనేది మీరు కూడా కింద కామెంట్ అయితే చేయండి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఇస్తే బాగుంటుందని అంటే పది ఎకరాల వరకు ఇవ్వాలా ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలనేది అయితే అలాగే ఈ రైతు భరోసాకు సంబంధించి మనకైతే ఖచ్చితంగా మనకి సోమవారం అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుంది మొదటి విడత రైతు భరోసాలో ఎకరం నుంచి మూడు ఎకరాల రైతులు యాభై లక్షల మంది ఉన్నారు కదా ఈ యాభై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే ఖచ్చితంగా ఖాతాలలో అయితే జమ అవుతాయి సోమవారం నుంచి మనకి ఆగస్టు చివరి వారం లేదు అంటే సో సెప్టెంబర్ మొదటి వారం వరకు ఈ రైతు భరోసా డబ్బులు కూడా ఖచ్చితంగా డబ్బులు అయితే ఖాతాలలో జమ అవుతాయి రైతు అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మీకైతే ఖచ్చితంగా ఇదైతే శుభవార్తగా చెప్పుకోవచ్చు రైతు భరోసా డబ్బులు మన ఇంకొక వారం రోజులలో రైతుల ఖాతాల్లో అయితే అవుతాయి ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్